హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను మీ జాన్ రెడ్డి తీగల. మరి తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. అభ్యర్థులు కూడా మంచిగానే ఎగ్జామ్ రాస్తున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఈరోజు స్కూల్ అసిస్టెంట్ తెలుగు మార్నింగ్ సెషన్లో అనేక జిల్లాలు, మధ్యాహ్నం ఒక 4 జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఎగ్జామ్ జరిగింది. మరి ఈ తెలుగు ఎగ్జామ్ పేపర్ ఏమైనా ట్రెండ్ మారిందా అంటే, మార్నింగ్ అయితే ఎగ్జామినర్ అభ్యర్థుల ఊహకు అందకుండా సాహిత్యాన్ని పూర్తిగా పక్కకు పెట్టి 8, 9, 10 ఈ 3 క్లాసుల నుంచే కంటెంట్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అత్యంత ఈజీగా ఉంది అంటున్నారు. మేము ఎక్స్పర్ట్ చేయలేదు ఇంత ఈజీగా ఇంత చిన్న క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుందా అని. మేము ప్రాచీన ఆధునిక సాహిత్యాలు చదివాము, జీకే కూడా ఈజీగా ఉందని, పిఐ విద్యా దృక్పథాలు కూడా మంచిగా చేసే విధంగా ఉన్నాయని చెప్పి అభ్యర్థులు చెప్తూ ఉన్నారు. మధ్యాహ్నం వస్తారకే కంటెంట్ పక్కకు పెట్టి సాహిత్యానికి లిటరేచర్కే ఇంపార్టెంట్ ఇచ్చాడు, టెక్స్ట్ బుక్ అంత ఇంపార్టెంట్ ఇవ్వలేదు అంటున్నారు. అసలు ఏం జరిగింది? ఈరోజు ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఏంటి? ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థుల్ని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా HET ఎగ్జామ్లు దాదాపు పూర్తి కావడంతోనే HET కటాఫ్ మీద, DSE కటాఫ్ మీద రకరకాల వార్తలు సోషల్ మీడియాలో అనేక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి కటాఫ్ అనే ఒక ఫోబియోని అభ్యర్థులకు భయపడుతూ ఉన్నారు. వందల వేల కొద్ది మెసేజ్ చేస్తున్నారు, సార్ మా జిల్లాలో కటాఫ్ ఎంత అని. అసలు ఆల్లేదు అయ్యో అంటారు కదా, ఎగ్జామ్ రాశాము రెస్పాన్స్ షీట్ లేదు, ఆ క్వశ్చన్ ఏందో కూడా సరిగా తెలియదు. అదేవిధంగా ఫండమెంటల్ ప్రైమరీ క్లియర్ లేదు, అబ్జెక్షన్స్ లేవు, ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. అసలు HET కటాఫ్ ఏ జిల్లాల్లో ఎంత ఉంటుంది అనే అంశం మీద ఈ వీడియో చివరిలో దాని గురించి మాట్లాడతాను. మీరు ఏమీ టెన్షన్ పడకండి. ముందుగా ఈరోజు యొక్క ఎగ్జామ్ ఈ యొక్క సెషన్ 1లో ఎలా జరిగింది, సెషన్ 1లో జరిగినటువంటి ఎగ్జామ్లో ఎగ్జామినర్ ఎలాంటి ప్రశ్నల్ని ఈరోజు స్పందించాడు, అంటే పేపర్ యొక్క ఎలా ఉందో చూద్దాం. ముఖ్యంగా అభ్యర్థులతో మాట్లాడకంటే ముందు ముఖ్యంగా పిఐ క్వశ్చన్స్ ఏమొచ్చాయో దాదాపుగా నాకు మన విద్యార్థులు, మన దగ్గర గైడెన్స్ పొందినటువంటి విద్యార్థులు అయితే మెథడాలజీ పిఐకి సంబంధించిన మార్నింగ్ క్వశ్చన్స్ అయితే మనకు మ్యాక్సిమం ఆప్షన్స్తో సహా చెప్పగలిగారు. మరి ఒక్కసారి ఆ క్వశ్చన్ చూసిన తర్వాత నేను ఒక అభ్యర్థిని లైవ్లో తీసుకొని అసలు కంటెంట్ ఎలా ఉంది, మెథడాలజీ ఎలా ఉంది, జీకే ఎలా ఉంది అనే అంశాన్ని గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా ఎగ్జామ్ ఎలా జరిగిందనే అంశాన్ని కూడా డిస్కస్ చేయబోద్దాం. రైట్, ఈరోజు పిఐ అయితే చాలా సులభంగానే ఉంది అంటున్నారు. అంటే ఎప్పుడు కూడా పిఐ సులభంగా ఏమీ ఉండదు, వ్యక్తి ఆలోచన శక్తిని పెంచేదిగానే ఉంటుంది, కాన్సెప్ట్ని విభిన్న కోణాలలో ఎగ్జామినర్ పరిశీలిస్తూ ఉంటాడు. ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి క్వశ్చన్లు మార్నింగ్ సెషన్లు. ఇంకో అంశం కూడా చెప్తాను, మన ఛానల్ని తొలిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు తెలియజేయండి. ఇప్పుడు ఈ 20 క్వశ్చన్లు మార్నింగ్ సెషన్లో వచ్చిన క్వశ్చన్లకు విత్ నేను నా బుక్లో పేజీ నెంబర్తో సహా చెప్తాను. నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే, ఇంత సమయాన్ని వెచ్చించి ఇంత గైడెన్స్ ఇచ్చినా కూడా నిన్ననో మొన్న ఒకరు పెట్టారు సార్ మీ బుక్ నుంచి ఒక్క బిట్టు కూడా రాలేదని. అసలు వాళ్ళు చదువుకున్న వాళ్ళనాలన, అసలు బీఈడి ఎగ్జామ్ రాసిన పెడదా, మరి బయట వాళ్ళు ఎవరైనా నా ప్రియమైన శత్రువులు ఉంటారు కదా నాతో పోటీ పడిన వాళ్ళు, వాళ్ళు ఏమైనా పెట్టిస్తున్నారా తెలియదు. కానీ ఇప్పుడు ఈరోజు తెలుగు మార్నింగ్ సెషన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు. ఈ వచ్చినటువంటి 20 క్వశ్చన్లో 19 క్వశ్చన్లకు నేను టెక్స్ట్ బుక్లో విత్ పేజీ నెంబర్తో సహా నేను ప్రూఫ్ చెప్తాను, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను క్వశ్చన్ చెప్తాను, మీ దగ్గర బుక్ ఉంటే చూడండి. ఈరోజు మార్నింగ్ సెషన్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకు వచ్చినటువంటి క్వశ్చన్. రైట్, NCFSE 2023 ప్రకారం ఈ వయసు వారికి ఉద్దేశించింది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఈ వయసుకు సంబంధించింది అని చెప్పి ఎగ్జామ్లో మనకు ప్రశ్న రావడం జరిగింది. మరి దీని ఎవరికి సంబంధించింది? NEP 2020కి అనుగుణంగా వచ్చింది కాబట్టి NEP 2020 ఏం చెప్తుంది? 5+3+3+4 అంటే 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు పూర్వ ప్రాథమిక విద్య నుంచి +2 12వ క్లాస్ వరకు తయారు చేసినటువంటి ఈ విద్యా ప్రణాళికనే మనం పిలుస్తూ ఉంటాం ఈ NCFSE 2023 అని. నేను రాసినటువంటి పుస్తకంలో 464 పేజీలో ఉంది, కావాలంటే చూసుకోండి. NCFSE 2023 ముఖ్య ఉద్దేశాలు ఇక్కడ రాశాను. NCFSE 2023 అన్ని భారతీయ పాఠశాల వ్యవస్థలో 3 నుండి 18 సంవత్సరాల పిల్లల విద్యను సూచిస్తుంది. క్లాస్ లో కూడా డిస్కస్ చేశాను, ఈ NCFSE అనేది 5+3+3+4 విద్యా స్వరూపానికి అనుగుణంగా వచ్చింది. ఇది 3 నుండి 18
5 సంవత్సరాల పిల్ల విద్యకు అనుగుణంగా వచ్చింది, స్పష్టంగా ఉంది. ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి అండి? రైట్, ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్టీ చట్టం ప్రకారం మాతృభాషలో ఈ తరగతి వరకు బోధించవచ్చును. విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 2లో ఏం చెప్తామంటే, ఎలిమెంటరీ విద్య అంటే 1 నుండి 8 తరగతులు, బాలలు అంటే 6 నుంచి 14 వాళ్ళు ఉంటుంది. ఈ విద్యా హక్కు చట్టంలో 619 పేజీ మీరు తీయండి, 619వ పేజీలో, రైట్, 619వ పేజీని మీరు పరిశీలిస్తే 619వ పేజీలో 29వ సెక్షన్లో మీకు కనబడుతూ ఉంటుంది. ఈ 29వ సెక్షన్లో విద్యా హక్కు చట్టంలో 628వ పేజీలో మీరు చూడండి, 628వ పేజీలో నేను రాశాను, మన క్లాస్లో కూడా చెప్పాను, సెక్షన్ 29లో ఉంటుంది. చూడండి, 29లో సెక్షన్ 29 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ E లో ఏముంటుంది అంటే, మాతృభాషలోనే విద్యని బోధించాలి. అప్ టు 8th క్లాస్ వరకు జాతీయ పాఠ్య ప్రణాళిక కానీ రాష్ట్ర పాఠ్య ప్రణాళికను కానీ రూపొందించే జాతీయ సంస్థ NCERT, రాష్ట్ర సంస్థ SCERT అనేది పిల్లవానికి మాతృభాషలోనే విద్యా ప్రణాళిక అందించాలి, మాతృభాషలోనే బోధించాలి అంటది. ఎక్కడ వరకు అంటే 8th క్లాస్ వరకు. ఈ ప్రశ్నకు ఆన్సర్ 628 పేజీలో ఆన్సర్ కూడా ఉంది. రాష్ట్ర నిధుల నుంచి పూర్తిగా నిర్వహించే ఏ విద్యా సంస్థలో మత బోధన చేయరాదు? విద్యాలయాలలో మత బోధన నేరం. 28 సబ్ ఆర్టికల్ 1, 28 సబ్ ఆర్టికల్ 2 ఏంది అంటే, ఆధ్యాత్మిక కేంద్రాలుగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో మాత్రం మత బోధన చేయొచ్చు అని చెప్తాం. 619లో యొక్క భారత రాజ్యాంగంలో విద్యా సౌకర్యాలు అనేటటువంటి కాన్సెప్ట్ లో మనం నేను రాసిన పుస్తకంలో 619వ పేజీలో మనకు కనబడుతూ ఉంటారు. అకాడమిక్ బుక్ తీసుకున్నా మీకు తెలిసి ఉంటారు. సాధారణంగా విద్యాలయాల్లో మత బోధన చేయరా చెప్పి ఆర్టికల్ 28, అన్ని 28 ఇచ్చిండు, కానీ ఫస్ట్ చెప్పేది 28 ఫస్ట్ అనేది చెప్తూ ఉంటుంది పుస్తకంలో. కావాలంటే 619వ పేజీలో చూడండి, నేరుగా మీకు కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్, ఒక పిల్లవాడు ఇచ్చిన విషయంలో సగం మాత్రమే గుర్తించాడు, దీనివల్ల గుర్తింపు గణన ప్రకారం మొత్తం తప్పులు, మొత్తం 100 ప్రకారం అతని గుర్తింపు గణన ఎంత? 100 ఇచ్చిండు, సగం గుర్తించిండు, ఎంత ఉంటుందండి? 50%. ఇది ప్రశ్న ఇచ్చిండు, 100 అంశాల్లో వాడు సగం గుర్తించిండు అంటే 50, మిగిలిన ఎంత? 50. ఈ క్వశ్చన్ మీరు తీసుకున్న 354వ పేజీలో స్మృతి విస్మృతి పాఠములు లెక్కతో సహా ఈ యొక్క టెక్స్ట్ బుక్ లో ఆ యొక్క కాన్సెప్ట్ అనేది మీకు పరిచయం చేయడం జరిగింది, 354 పేజీలు. నెక్స్ట్, ఒక 3 సంవత్సరాల పిల్లవాడు జ్యామితీయ ఆకృతులను బ్లాక్ సరిగా చాలాసార్లు తప్పులుగా ఉంచిన తర్వాత చివరికి సరిగా ఉంచాడు, ఇందులో ఉన్న అభ్యసన సంసిద్ధత ఏది? అంటే ఒక పిల్లవాడు స్టార్టింగ్ లో ఇబ్బంది పడ్డాడు, తర్వాత సరిగా చేశాడు. పాడంగా రాగం, మూల్గంగా రోగం, అభ్యసనం కూసి విద్య, తారండైకి 2వ సూత్రం. అది చెప్పేది యత్నదోష అభ్యసన సిద్ధాంతం. 379వ పేజీలో మనకు ఈ అభ్యసన సిద్ధాంతాలలో ఈ పుస్తకంలో ఉంది. చూడండి, 370 యత్నదోష సిద్ధాంతం మీద మీకు గుర్తుంటే నేరుగా మనం టెట్టుకు కూడా డిస్కస్ చేస్తాం. కార్యసాధక ఏంది, యత్నదోష ఏంది, శాస్త్రీయ ఏంది, పరిశీలన ఏది, నిర్మాణాత్మకం ఏది, కోల్బర్గ్ థియరీ ఏంది, వికాస సూత్రాలు ఏం చెప్తున్నాయి, ఈ అన్ని అంశాలను కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్, 1952లో ప్రపంచంలో అధికారిక కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేసిన దేశం భారతదేశం అని చెప్పి మనం జనాభా విద్యలో ఈ పాఠాన్ని డిస్కస్ చేసాం. మొన్న క్రోనాలో చెప్తున్నప్పుడు కూడా దాని మీద చెప్పాను. 1952లో ప్రపంచంలోనే తొలి దేశం భారతదేశం ఈ జనాభా నియంత్రణని పాటించింది, చట్టాన్ని తీసుకొచ్చింది అని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అది భారతదేశం ప్రపంచంలో తొలి దేశం అండి, ప్రపంచంలో తొలి దేశంగా మనం చూస్తాం. ఇక్కడ చూడండి, 507వ పేజీలో ఈ వార్త, ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ పొందుపరిచామండి. ఏమని పొందుపరిచాం చూడండి, కింది నుంచి 4వ లైన్, ప్రపంచంలో తొలిసారిగా 1952లో భారతదేశం కుటుంబ నియంత్రణను అధికారికంగా చేసింది. భారతదేశ జనాభా విద్యా కార్యక్రమంలో భాగంగా ప్రపంచంలో కుటుంబ నియంత్రణ చేసినటువంటి మొట్టమొదటి దేశం భారతదేశం అండి. ఇది జనాభా విద్య నుంచి తీసుకున్నాడు.
నెక్స్ట్ కోల్బరు ప్రకారం ఈ స్థాయిలో సాంఘిక క్రమం సాంఘిక నియమాలకు అనుగుణంగా ఉంటూ ఉంటాడు. అతను ఏ స్థాయిలో ఉన్నాడు? సాంఘిక నియమాలు పాటించేది 2వ స్థాయి 4వ దశ, సాంప్రదాయ స్థాయి 4వ దశలో. ఈ యొక్క క్వశ్చన్ నెంబర్ 7 237వ పేజీలో మన మనోవిజ్ఞానిక శాస్త్రం మన పిఐ పుస్తకంలో కోల్బర్గ్ సిద్ధాంతంలో మనం సామాజిక సంఘ నీతిని పిల్లవాడు సంఘంలో ఉన్నటువంటి నియమాలు పాటించేది సాంప్రదాయ స్థాయి. ఈ ప్రశ్న కూడా ఈరోజు ఎగ్జామ్లో రావడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాచీన కాలంలో విద్య పురాతన కాలంలో ఈ విధంగా బోధన జరిగేది. ప్రాచీన కాలం అనగానే మనకు కావాల్సింది వేద విద్య. వేద కాలంలో బోధనా పద్ధతి, వేద కాలంలో బోధనా పద్ధతి 17వ పేజీలో ఉంది చూడండి. వేద కాలంలో బోధనా పద్ధతి మౌఖిక లేదా వాచిక పద్ధతిలో బోధించేవారు. ఈ వాచిక పద్ధతిలో 3 దశలుంటావి, శ్రవణము, మనన, నిధిధ్యాస అని చెప్పి కూడా మనం డిస్కస్ చేసాం, మెటీరియల్లో కూడా పొందుపరిచాం. ఇక్కడ మౌఖిక పద్ధతి ద్వారా ప్రాచీన కాలంలో విద్యని మనం బోధించే వాళ్ళం. కాబట్టి మౌఖిక పద్ధతి లేదా వాచిక పద్ధతి ఇంగ్లీష్ లో ఓరల్ మెథడ్. నెక్స్ట్ విలువలతో కూడిన విద్యను అందించడం దీన్ని పెంపొందిస్తుంది. మేధస్సు, నైపుణ్యం, అయిష్టత ఈ 3 నెగిటివ్ అండి. దీనికి విద్యాపరంగా అత్యంత సమర్థతను విలువల విద్య అందిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9 తీసుకుంటే 569వ పేజీలో విలువల విద్య ఆవశ్యకత. 1986 జాతీయ విద్యా విధానం భారతీయ విద్యా ప్రణాళికలో విలువల్ని పొందుపరిచింది. ఆ విలువల వల్ల విద్యాపరంగా ఒక వ్యక్తిలో సమర్థత నైతికతని పెంపొందించే విధంగా విలువలు ఉండాలి. పాఠ్య ప్రణాళికలో ప్రాథమిక స్థాయి నుంచే విలువలని అంతర్భాగం చేయాలని సూచించింది కొఠారి. అలానే చేస్తామని పొందుపరిచింది 86 జాతీయ విద్యా విధానం. దీని కరెక్ట్ ఆన్సర్ అదైతే. నెక్స్ట్ మానవ వనరులు పెట్టుబడి దీనికి సంబంధించింది. మానవ వనరులు పెట్టుబడికి సంబంధించనిది అంటే నెగిటివ్ కోణం అడిగాడు, డిడ్ నాట్ అన్నాడు. అంటే హ్యూమన్ రిసోర్స్, ఈ మానవ వనరుల మీద విద్య అర్థశాస్త్రంలో 174వ పేజీలో మనం రాశాం. మానవ వనరులు ఎలా అవుతాయి? విద్య ద్వారా మాత్రమే అవుతాయి. మరి మానవ వనరుల ఆవశ్యకత ఏంది? మానవ వనరుల యొక్క దశలు ఏముంటాయని చెప్పాం. ఇచ్చిన 4 సెంటెన్స్ బట్టి కొద్దిగా మానవ వనరుల మీద అవగాహన ఉన్నా కూడా ఆన్సర్ చేసే విధంగా ఉన్నాయండి. దీనికి మానవ వనరులు పెట్టుబడి వల్ల విద్య సుసంపన్నమవుతుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మానవ వనరుల పెట్టుబడి ద్వారా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. హ్యూమన్ రిసోర్స్ ద్వారా, కరెక్టే. మానవ పెట్టుబడి ద్వారా ఆర్థిక అభివృద్ధి స్తంభిస్తుంది. స్తంభించదండి, ఇది తప్పు. మానవ వనరుల పెట్టుబడి ద్వారా విద్యతో పాటు రాబడి కూడా పెరుగుతుంది. ఇది నెగిటివ్ కోణంలో ఇచ్చాడండి. నెగిటివ్ కోణంలో ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాఠశాల ఉపాధ్యాయుడు పిల్లలను వివిధ స్థాయిల దృష్టిలో పెట్టుకొని బోధన సాగిస్తున్నాడు. అప్పుడు పిల్లలని ఉద్దేశించి 5 వేళ్ళు అందరికీ ఒకేలాగా ఉండవు, కావున అందరికీ వివిధ పద్ధతిలో బోధన చేయడం జరుపుతున్నాడు. అయితే ఇది ఏ వికాస సూత్రాన్ని పోలి ఉంది? ఈ టెట్ కంటే ముందు వికాస సూత్రాల మీద ర్యాపిడ్ రివిజన్ చేసినాం. మనం క్లాస్లో కూడా డిస్కస్ చేసినాం. 217వ పేజీలో మనం వికాస సూత్రాలు రాసినాం మన పుస్తకంలో. వికాసంలో 5 వేళ్ళు సమానంగా ఉండాలంటే వైయక్తిక భేదాలను కలిగి ఉంటుంది. అందరూ డిఫరెంట్గా ఉంటారు కాబట్టి దిమ్మకో ఋషి పుర్రెకో బుద్ధి అన్నట్టు ఇండివిజువల్ డిఫరెన్స్ని ఇది మనకు వికాస సూత్రాల నుంచి ఈ క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ మంచి బోధనకు సంబంధించిన వివరణ పత్రాలు ఉదాహరణతో కూడిన ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాల సేకరణను ఈ విధంగా పేర్కొనవచ్చు. ఒక టీచర్ మంచి బోధన చేశాడని వివరించే పత్రాలు ఉదాహరణతో కూడిన ఉద్దేశపూర్వక సాక్ష్యాలు టీచింగ్ ఎక్కడుంటాయి? విద్యార్థుల పోర్ట్ఫోలియోనా, టీచర్ పోర్ట్ఫోలియోనా, టీచర్ డైరీలో ఉంటాయండి. టీచర్ డైరీలో ఉంటాయి. 423వ పేజీలో ఉపాధ్యాయ వృత్తి అభివృద్ధిలో భాగంగా ఒక మంచి బోధకుని లక్షణాలు ఎలా పరిశీలిస్తామంటే మనం రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్ తర్వాత ఈ యొక్క టీచర్ల యొక్క డైరీలు, టీచర్ యొక్క జర్నల్స్, టీచర్ యొక్క రాత అంశాల ఆధారంగా అతని బోధన అంశాలను మనం సేకరణ చేస్తాం. ఇచ్చిన దాంట్లో టీచర్ డైరీ అనేది కరెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకారం విద్యను ఈ విధంగా ఉండాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద మనం ఇక్కడ 13వ క్వశ్చన్ తీసుకుంటే 112, 113వ పేజీలో అంబేద్కర్ విద్యాతత్వాన్ని మనం రాశాం. అంబేద్కర్ విద్యా విధానం ప్రధానంగా ఆధునిక అవసర ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా భారతీయ విద్యను ఉండాలి, మేధో వలస తగ్గించాలి, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా భారతీయ విద్యని అందించాలంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. లౌకిక విద్య, మతపరమైన విద్య, వివిధ జీవన వృత్తి కోసం విద్య, విద్య ప్రపంచ పౌరసత్వం మరియు విద్యావంతుల వలసల కోసం అన్నట్టుగా అంబేద్కర్ ఆధునిక విద్య ఉండాలి అని చెప్పి ఆయన పేర్కొంటాడు. విద్యలో సమానత్వం కోసం తన జీవితాన్ని దారపోసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భారత రాజ్యాంగ రూపశిల్పి. నెక్స్ట్, ఆల్ ఇండియన్ ఎడ్యుకేషనల్ సర్వేలు క్రమానుగతంగా నిర్వహించే సంస్థ కింది వానిలో సంస్థల మీద అడిగాడండి. మరి ఆల్ ఇండియన్ ఇక్కడ 478వ పేజీ మీరు చూస్తే, 477వ పేజీలో మనకు ఎన్సిఆర్టీ గురించి రాశాం. పైనుంచి ఆ 478వ పేజీలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్లో మీరు చూడండి, పాఠశాల విద్య ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన అంశాలలో పరిశోధనలు నిర్వహించి ప్రోత్సహించడం, ప్రత్యేక సర్వేలు చేయడం, వాటి ఫలితాలను ప్రచురించడం ఎన్సీఆర్టీ ప్రధానమైనటువంటి విధి. విద్యా పరిశోధన ముఖ్య అంశాలను ఇండియన్ ఎడ్యుకేషనల్ అబ్స్ట్రాక్ట్లో ప్రచురిస్తుంది అని 479వ పేజీలో కూడా అదే అంశాన్ని మనం పొందుపరచడం జరిగింది. ఎడ్యుకేషన్ సర్వేలు చేసేది ఎన్సీఈఆర్టీ సంస్థ. ఇక నెక్స్ట్ క్వశ్చన్, మానసిక ఆరోగ్యం అనగా శారీరక మానసిక సంబంధాలతో కూడిన ఎటువంటి వైకల్యాలు లేకుండా ఉండేది అనగా. ఇది ఆరోగ్య విద్యలో భాగంగా తీసుకున్నాడు క్వశ్చన్. 579లో మనం ఆరోగ్య విద్య అనేది ఉంది, యోగ విద్య ఆరోగ్య విద్య అనేది కూడా తీసుకున్నాడు. మనం ఆరోగ్య విద్య మీద ఎగ్జామ్లో రావట్లేవు అనుకున్నా, కానీ ఈసారి అడిగాడు. ఇక్కడ 579వ పుస్తకంలో ఇక్కడ చూడండి, కింది నుంచి మానసిక ఆరోగ్యం అని ఉంటుంది. ఇక్కడ మానసిక ఆరోగ్యం అంటే ఏముంటారు చూడండి, మానసిక ఆరోగ్యం అంటే మానసిక రుగ్మతులు లేకపోవడం అని వైద్య శాస్త్రజ్ఞులు అంటారు. విశాల దృష్టితో మానసిక ఆరోగ్యం అంటే మనసుకు తృప్తి, ఆరోగ్యాన్ని కలగజేసే పరిస్థితుల్లో వాటి పొందగలిగిన మానసిక స్థితి అని ఇక్కడ రాశా. మరి ఇక్కడ అంటే ఏమిచ్చిండు, దీనికి డెఫినేషన్ ఏంది అన్నాడు. లింగ వైవిధ్యం లేకపోవడం వైకల్యం, తప్పు. వైకల్యంతో పాటు మానసిక రుగ్మతులు ఉండడం, తప్పు. మానసిక వైకల్యం మానసిక రుగ్మతులు ఉండడం, ఇది తప్పే. మానసిక వైకల్యం మానసిక రుగ్మతులు లేకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉండడాన్ని మానసిక ఆరోగ్యం అంటాం. మనకు మానసిక ఆరోగ్యం అనే కాన్సెప్ట్ నుంచి ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. 579వ పేజీ, పాఠశాల గ్రంథాలయాలు ఈ విధంగా వర్ధిల్లాలని పేర్కొన్నారు. పాఠశాల గ్రంథాలయాలు ఆధునిక మేధోపరమైన కేంద్రాలుగా వర్ధిల్లాలని 1952లో నియమించిన డాక్టర్ లక్ష్మణస్వామి మొదలాయర్ కమిషన్ తన సిఫారసుల్లో పేర్కొంది. లక్ష్మణస్వామి మొదలాయర్ మనకు 60వ పేజీలో మనం చూడండి, మొదలాయర్ కమిషన్ యొక్క సిఫారసుల్లో చిన్న అంశాన్ని తీసుకొని ఇచ్చాడు. అంటే ఎగ్జామినర్ ఎంత జాగ్రత్తగా ఇస్తున్నారు చూడండి. పాఠశాల గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి, గ్రంథాలయాలు మేధావి ప్రయోగశాలలుగా మేధో కేంద్రాలుగా వర్ధిల్లాలి అని చెప్పింది డాక్టర్ లక్ష్మణస్వామి మొదలాయర్, లేదా సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. దీని కరెక్ట్ ఆన్సర్ ఇదైతుందండి. నెక్స్ట్, ఆర్టీఆర్ 2009 ప్రకారం విద్య దీనితో కూడినదిగా ఉండాలి. విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 3 ప్రకారం ఏం చెప్తాము అంటే, విద్యార్థి వయసుకు తగ్గ తరగతిలో 6 నుంచి 14 లోపు పిల్లలు వారి ఆవాసంలో గుణాత్మక విద్య పొందడం వారి హక్కు. గుణాత్మకత విద్య అంటే తరగతి వారి సామర్థ్యాలు సాధించడం. ఏ తరగతి సామర్థ్యాలు ఆ తరగతిలో సాధించడం, ఏ వయసు సామర్థ్యాలు ఆ వయసులో సాధించడాన్ని గుణాత్మక విద్య అంటాం. అకార్డింగ్ టు ద ఆర్టీ 2009 సెక్షన్ 3 ఏం చెప్తాది అంటే, 6 నుంచి 14 లో పిల్లలందరూ ఆవాసంలో పాఠశాల ఏర్పాటు చేసి వారికి విద్యను అందించాలి. ఆ పాఠశాలలో వారికి గుణాత్మకత విద్యని అందించాలి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నిర్బంధ ప్రాథమిక విద్య అనగా గుణాత్మక ఉచిత విద్యని అందించడం. అనేకమైన ఎగ్జామ్లలో కూడా మనం మన యాప్లో పెట్టిన ఎగ్జామ్లలో కూడా ఆ ప్రశ్న చాలా సార్లు నేను అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎస్పాల్ కమిటీ ప్రకారం జాతీయ పాఠ్య ప్రణాళిక ఎన్సీఎఫ్ నుంచి వచ్చిందండి క్వశ్చన్.
ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఈ విధంగా ఉండాలని పేర్కొంది. కరికులం ఎలా ఉండాలి? ఉపాధ్యాయుల నియామక నిర్మితితో కూడుకున్న విద్య, బట్టి విధానం ఉండే ఉండొద్దు, పరీక్షల్లో సంస్కరణలు రావాలి. కానీ పాఠ్య ప్రణాళిక రూపొందిస్తున్నప్పుడు పాఠశాల భౌతిక అవసరాల సామర్థ్యాలను కూడా అంచనా తీసుకోవాలి. ఎన్సిఎఫ్లో 4వ అధ్యాయం ఇదే చెప్తాదండి, పాఠశాలలో ఉన్న భౌతిక వనరులని ఆధారంగా చేసుకొని ఉన్నటువంటి వనరుల సౌలభ్యం ఆధారంగా పాఠ్య ప్రణాళిక రూపొందించి బోధించాలి అని చెప్పి ఇక్కడ మనకి యొక్క యశ్వాల్ కమిటీ లేదా ఎన్సిఎఫ్ 2005 చెప్తూ ఉంది. మిగిలినవి కావు, ఇది కూడా కరెక్ట్ అవుతుంది. కానీ దీంతో పోల్చుకున్నప్పుడు ఇది మెయిన్ ఇంపార్టెంట్ గా దీన్ని మనం తీసుకుంటాం. నెక్స్ట్, 2014లో యునెస్కో ఎడ్యుకేషనల్ సస్టైనబుల్ డెవలప్మెంట్, విద్యా సుస్థిర అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ కార్యక్రమం మొదటిసారిగా ఎక్కడ జరిగింది అన్నాడు. 2015-2030 వరకు మనకు ఎస్డిజీలు వచ్చాయండి. ఎస్డిజీలు మొత్తం 17. ఎస్డీలు అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. మనకు 2000 నుండి 2015 వరకు ఎండిజీలు ఉండేయండి, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. ఆ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో భాగంగానే ఇక్కడ సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం వచ్చింది, విద్య హక్కుగా మారింది మన దేశంలో. ఆ తర్వాత ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి ఆ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ని పునః సమీక్షిస్తూ 2015 నుంచి 2030 వరకు ఏం తీసుకొచ్చింది అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఎస్డిజీలు వచ్చినాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. ఇవి 17 ఉన్నాయి. ఈ 17లో ఒకటి వాది నాణ్యమైన గుణాత్మక విద్యని అందించడం కూడా ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ యొక్క సుస్థిరమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ 2015లో రూపొందించిన ఎస్డిజీలలో విద్య ఎలా ఉండాలో అంశం మీద జపాన్ నగరంలో 2014లో యునెస్కో వాళ్ళు ESD మీటింగ్ పెట్టారు. ఎడ్యుకేషనల్ సస్టైనబుల్ డెవలప్మెంట్, విద్యా సుస్థిర అభివృద్ధి అనే ఒక సెమినార్ నిర్వహించారు. ఆ సెమినార్లో చర్చించిన అంశం ఆధారంగా తీసుకొని ఈ ఎస్డిజీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా విద్యని కూడా నాణ్యమైన గుణాత్మక విద్యని పొందుపరిచారు. అయితే ఈ యొక్క ఎండిజీలు కానీ ఎస్డిజీలు కానీ మనకిచ్చిన పిఐ సిలబస్లో లేవు, కానీ బీఈడి డిఈడి కరికులంలో ఉండడం వల్ల ఎగ్జామినర్ ఇక్కడి నుంచి కూడా ప్రశ్నలు తీసుకుంటున్నాడు. 1వ 2వ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్లను కూడా తీసుకొని ఇస్తూ ఉన్నాడు. కొన్ని కరెంట్ అఫేర్స్గా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అంశాలు కూడా ఇస్తూ ఉన్నాడు. ఇక నెక్స్ట్ మరో క్వశ్చన్ చూడండి. పియాజే ప్రకారం ఇంద్రియ చాలక దశ పిల్లవాడు ప్రపంచాన్ని అన్వేషించడానికి వీటిని ఉపయోగిస్తాడు. 242లో జీన్ పియాజే యొక్క థీరీ మీద పరిపూర్ణంగా రాశాం. పిల్లవాడు అన్వేషించడానికి ఏం వినియోగిస్తాడు, అనుగుణ్యం, సాంశీకరణ, స్కిమ్మాట, పిల్లవాడు మరి ఎలా, పిల్లవాడు ఏ దశలో ఎలా ఉంటాడో కూడా మనం ఆ పుస్తకంలో స్పష్టంగా ఇచ్చాం. ఇది ఆల్రెడీ టెట్లో కూడా నేర్చుకున్నాం. ఇవి ప్రధానంగా మనం ఈరోజు పేపర్ 2లో అంటే మధ్య ఉదయం సెషన్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకు వచ్చినటువంటి క్వశ్చన్. ఈరోజు పిఐ అయితే ఓ రకంగా మోస్తారుగా మంచిగానే అనిపించింది, కానీ అంత ఈజీగా ఏమీ లేదు. నేరుగా ఇవ్వకుండా ఎక్కడో ఒక చిన్న అంశాన్ని తీసుకొని ఎగ్జామినర్ పరిశీలిస్తున్నాడు. చాలామంది ఏం చేశారు అంటే ఈ పిఐ మీద నెగిటివ్ ఉన్న వాళ్ళంతా వీళ్ళు కమిషన్లు, కమిటీలు, ఆ డేట్లు, ఇయర్స్లు ఇవి బాగా చదివారు. ఈ బాగా బట్టి అవి రాకపోతారకే అంటే వీళ్ళు సబ్జెక్ట్ని అవగాహన చేసుకోవాలి, ఇంత డీప్గా వస్తుందా అనుకున్నారు. మరి ఎందుకు రాదండి, ఎన్నిసార్లు చెప్పినాం, ఆన్లైన్ ఎగ్జామ్లో ఎగ్జామ్నర్కు 15 రోజులు ఎగ్జామ్ జరిగితే 30 పేపర్లు కావాలి. 30 పేపర్లు కావాలంటే 600 క్వశ్చన్లు కావాలి. ఉన్న సిలబస్ నుంచి ఎక్కడి నుంచి అయినా ఎగ్జామ్ తీసుకుంటాడని చెప్తే ఆ రోజైతే నమ్మలేదు. మరి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంతలా బుక్ చదివినా మాకు మార్కు రాలేదన్నారు. ఇంతకన్నా విట్నెస్ నేను ఏం చూపెట్టాలండి? నేను పేజీ నెంబర్తో సహా చెప్పాను ఎక్కడి నుంచి ప్రశ్న వస్తుంది, ఎలా వస్తుంది, అంటే ఆ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసామా లేదా. అంటే ఏదో ఫోన్ ఉందని చెప్పి కొన్నిసార్లు అసలు నవ్వాలా ఏడవాలా అర్థం కాదు వీళ్ళకు. ఇంత సర్వీస్ ఇచ్చి కూడా ఇలా నుంచి మనం మాట పడాలా అని చెప్పి అందుకే ఓసారి అనిపిస్తుంది ఏది తులసివనంలో గంజాయి మొక్కలు అక్కడక్కడ ఉంటాయిలే అని చెప్పి. మరి కనీసం ఒక ఛాత్రోపాధ్యాయుడిగా ప్రశ్న అర్థం చేసుకోలేవు, కాన్సెప్ట్ మీద అవగాహన లేకుండా ఒక్క బిట్టు కూడా రాలేదా? ఎన్ని బిట్టు చెప్పినండి ఇప్పుడు?
19 బిడ్డు చూపెట్టిన, ఒకటే బిడ్డు చూపెలేదు. జపాన్లో ఉన్నటువంటి అంశం తప్ప మిగతా ఏ చూపెట్టా చెప్పండి. ప్రతిరోజు కూడా దాదాపుగా సుమారుగా 14 బిట్లు, 70% 80% కాన్సెప్ట్ ఆధారంగా అన్ని అకాడమిక్ బుక్లో ఉన్నటువంటి అంశాలు తీసుకొచ్చి ఈ బుక్ రాశానండి. సిలబస్ మారినాక ఏం చదవాలో అర్థం కాని స్థితిలో వారం రోజుల్లో ఈ పుస్తకాన్ని మీకు అందుబాటులో ఉంచగలిగాను. ఆ పుస్తకాన్ని మేము పడ్డటువంటి కష్టం మాకు తెలుసు, ఆ శ్రమ మాకు తెలుసు. కానీ ఆ శ్రమ అంతా కూడా మీలాంటి కొంతమంది మాట్లాడినాక వీళ్ళ కోసమా మనం కష్టపడేది అనిపిస్తుంది కొన్నిసార్లు. రైట్, ఈరోజు తెలుగు ఎగ్జామ్ ఎలా రాశారో ఒక అభ్యర్థి నెగిడి ప్రయత్నం అయితే చేద్దాం. మార్నింగ్ ఎగ్జామ్ తర్వాత ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ మీద కూడా డిస్కస్ చేద్దాం, ఆ క్వశ్చన్లు కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం, ఆ ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మార్నింగ్ పూర్తిగా సిలబస్ అంతా కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంటే ఇచ్చాడని మిత్రాలు చాలా ఈజీగా ఉంది అన్నారు తెలుగు వాళ్ళు. పాపం వాళ్ళేమో కవిత్వం సాహిత్యం. హలో, నమస్తే బాబు, లైవ్ లో ఉన్నా. పేరు శ్రీనివాస్. శ్రీనివాస్, ఏ జిల్లా? మాబూనగర్. ఎగ్జామ్ మార్నింగ్ రాసినావు కదా తెలుగు? మార్నింగ్ రాసినా. ఓవరాల్ గా పేపర్ ఎట్లుంది? ఓవరాల్ గా మీ బుక్ లెక్కలో ఉన్నాయి సార్. ప్రతి పాయింట్ పిఐ ఉన్నాయి. మొత్తం కంటెంట్ సాహిత్యం కూడా కంటెంట్ సాహిత్యం స్కూల్ బుక్ ఓరియంటేషన్ సార్. మొత్తం ఓన్లీ స్కూల్ బుక్స్ ఏనా? ఓన్లీ స్కూల్ బుక్ లకి 90%. సాహిత్యం ఏం పోలేదా? దిగంబర సాహిత్యం, ఆధునిక సాహిత్యం, ప్రాచీన సాహిత్యం ఉన్నాయి. అది టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ ఉన్నాయి సార్. టెక్స్ట్ బుక్ అంటే దాదాపుగా 8, 9, 10 8, 9, 10 టెక్స్ట్ బుక్ మొత్తం టెక్స్ట్ బుకే. ఇప్పుడు పిఐ ప్రశ్నలు నేను ఆల్రెడీ పిల్లల బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసిన, నాకు నీలాంటి వాళ్ళు నువ్వు కొన్ని క్వశ్చన్లు పెట్టావు, ఇంకా ఎగ్జామ్ రాసిన పిల్లలు మనిషి కొన్ని క్వశ్చన్లు పెట్టారు. అంటే వాళ్ళు బాగా చదివారు కాబట్టి క్వశ్చన్ గుర్తుంది, వాళ్ళు పంపించారు. ఎన్సీఆర్టీ వచ్చింది భారతదేశంలో విద్యా సర్వేలు చేసింది ఎన్సీఆర్టీ, మన బుక్ లో కూడా ఉంది, నేను చూపెట్టాను పిల్లలకు. అయితే ఇక్కడ చిన్న జీకే కరెంట్ అఫైర్స్ ఎలా ఉంది? జీకే ఇప్పుడు జనరల్ జీకే ఒక 10 బిట్స్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సార్. కరెంట్ అఫైర్స్ తెలంగాణ అంశాలు ఉన్నాయట ఈ రోజు విజయమేనా సార్? గృహజ్యోతి, ఆసరా, పెన్షన్లు ఇవే ఉన్నాయా? సుస్వాగతం అనే బోర్డు ఏ దానికి అని ఇచ్చింది సార్? అది సుస్వాగతం అనే బోర్డు. తర్వాత జ్యోతి అనే ఇట ఇప్పుడు ఇచ్చింది ఫిబ్రవరి. ఓకే, స్టాక్ జీకే కూడా ఈజీగానే ఉందా? ఉత్కల్ తీరం అంటే జాగ్రఫీ అంటే స్కూల్ లైఫ్ కంటెంట్ జీకేనే ఉంది. జనవరి 12 ఎవరి యువజన దినోత్సవం? స్వామి వివేకానంద మన పిఐ లో వస్తాడు, ఇలా జీకే లో వచ్చాడు. జీకే లైట్ వచ్చింది. మళ్ళా తొలిసారి గణన చేస్తే ఏ దేశం అంటే భారతదేశం. భారతదేశం ఇది వచ్చింది. నెక్స్ట్ మనం ఈరోజు ఆ క్వశ్చన్ కూడా వచ్చిందంట కదా, ఏదో ఒక విద్యార్థి ప్రజ్ఞతో చదువుతున్నప్పుడు ఆసక్తులు అడ్డుపడితే అది ఏ చరం అని జోక్యచరం, అది ఉచ్చరాల మీద వచ్చింది. అయితే ఇప్పుడు పిఐకి అయితే మాక్సిమం క్వశ్చన్ చేసినవా? మీరు నా బుక్ చదివిరా? అంటే నా బుక్ హెల్ప్ అయిందా? చాలా హెల్ప్ అయింది సార్. క్లాసులు? క్లాసులు కూడా యూట్యూబ్ లో మేము చూస్తా. అంటే ఇద్దరు ముగ్గురు పిల్లల్లో కామెంట్ పెట్టారు మొన్న, మీ బుక్ చదివితే ఒక పెట్టి కూడా ఎగ్జామ్ రాలేదని. దీన్ని మీరు సమర్థిస్తారా? అసలు మీకు ఆల్రెడీ చదువుతున్నా బుక్ ఎప్పటి నుంచో చదువుతున్నాం సార్. మేము మొన్న జీటీకి రాస్తే కవర్ అయినాయి సార్. మాకు కవర్ అయినాయి, జీటీలో ఇట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎంత మా కొన్ని అప్లికేషన్ ఉన్నా దాన్ని ఎలిమినేషన్ లా తీసేయాలి సార్. తీసేయాలి అంటే క్లాస్ ని అర్థం చేసుకుంటే తప్ప నేరుగా చేయలేము. ఇప్పుడు తెలుగు మీద అడిగితే అట్లా ఉంది. ఓవరాల్ గా టెక్స్ట్ బుక్ లకి అయిదారే, కానీ మన టెక్స్ట్ బుక్ పైనకెళ్ళి తెలుగు మెథడ్లో కూడా మనం చెప్పిన అభ్యసన వైకల్యాన్ని క్వశ్చన్ చాలా వచ్చాయన్నారు పిల్లలు. మొత్తం అవే వస్తున్నాయి సార్. ఎలిమినేషన్ మెథడ్లో మొత్తం చేయొచ్చు. చాలా మంది చెప్పారు, 4-5 ప్రశ్నలు మీరు చెప్పిన అభ్యసన వైకల్యం మీదనే వచ్చినాయండి. భావభాష అభ్యసన చదవాల్సిన జస్ట్ ఓరియంటేషన్ లా రెండు కరెక్ట్ ఏదో మనం పట్టుకోవచ్చు. రైట్, లాస్ట్ ఒక ప్రశ్న బాబు, అసలు తెలుగు వాళ్ళు బాగా తెలుగు సాహిత్యం చదువుకొని పోతారు, ఒకేసారి స్కూల్ బుక్ ఇస్తారకే ఏమనిపించింది ఎగ్జామ్ లో? మేము అట్లా అంటే మేము ఒకసారి ఆ విధంగా ఏమైనా కొద్దిగా నర్వస్ అయినాము. ప్లస్ ఎందుకంటే స్కూల్ బుక్ లో లాస్ట్ టీజీటీ చదివినందుకు ఆ అవగాహన మీద. రైట్, టీజీటీ లో మొత్తం టెక్స్ట్ బుక్ ఇచ్చాడు. అప్పుడు మనం ఒక వీడియో చేసినాం, మీరు స్కూల్ బుక్ చూసుకునే పోండి, 8, 9, 10 టెక్స్ట్ బుక్స్ ఇంపార్టెంట్ అని చెప్పాం, అదే ఇచ్చాడు. అవగాహన అయింది కాబట్టి ఎంతకైనా మంచిదని మేము ఒకసారి చూసుకున్నాం సార్. కవర్ అయింది మాకు. రైట్, ఎగ్జామ్ సాటిస్ఫాక్షన్? బాగానే ఉంది సార్, మంచిగా. రైట్, మంచి ఎన్ని మార్కులు వస్తాయి అనుకుంటున్నావు? ఇప్పుడు అయితే మినిమం 80కి 60+ అనుకుంటున్నాను. 60+, ఓకే, కంగ్రాట్స్.
కొద్దిగా కొన్ని ఆన్సర్ తెలివాయని ఆన్సర్ తెలివాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇది మార్నింగ్ సెషన్ లో ఎగ్జామ్ రాసినటువంటి మామూలు చెందినటువంటి శ్రీనివాస్, ఇద్దరు మా స్టూడెంట్ ఏనట, ఒకప్పటి నుంచి రాస్తున్నా అంటున్నాడు. తాను కూడా ఎగ్జామ్ రాసి ఈ యొక్క పేపర్ అయితే స్కూల్ బుక్స్ వచ్చాడు, 99% స్కూల్ బుక్స్. ఒక స్కూల్ బుక్స్ లో కూడా ఈ అక్కన్న మాదన్న మీద బుక్ అనుకున్న అంశాల మీద కూడా ఎగ్జామ్ లో ప్రశ్న వచ్చింది అంటున్నారు. వృత్తానుపాస కావచ్చు, అర్థాలు కావచ్చు, ఎక్కడ సాహిత్యం జోలికి వెళ్ళలేదు, అంతా టెక్స్ట్ బుక్ లో ఉన్నాయంటారు. మరి మధ్యాహ్నం ఎలా వచ్చిందో ఒక్కసారి మధ్యాహ్నం కూడా చూద్దాం. మధ్యాహ్నం పిఏ క్వశ్చన్ కూడా చెప్తా, మధ్యాహ్నం క్వశ్చన్ అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం అండి. హలో, వీరబాబు నేను జాన్రెడ్ సార్ని. నమస్తే సార్. నమస్తే, లైవ్ లో ఉన్నావు. మధ్యాహ్నం ఎగ్జామ్ రాసిరా? రాశాను సార్. ఎట్లా ఉంది పేపర్ తెలుగు? సార్ తెలుగు పేపర్ మంచిగా వచ్చింది సార్. కంటెంట్ మొత్తం స్కూల్ బుక్స్ నుంచి వచ్చింది. స్కూల్ బుక్స్ స్కూల్ బుక్స్. నెక్స్ట్ మెథడ్ కూడా మంచిగా వచ్చింది సార్. రైట్, అంటే 8, 9, 10 క్లాసులేనా? 8, 9, 10 ఎస్ సార్. అంతే. అంటే ఇంటర్మీడియట్ ఏం పోలే? ఇంటర్మీడియట్ స్థాయికి పోలేదు సార్. ఇంటర్మీడియట్ బుక్స్ కూడా చదివాను నేను. వీరబాబు స్థాయికి వెళ్ళలేదు. వీరబాబు ఒక క్వశ్చన్, తెలుగు మామూలుగా ఇంగ్లీషు తెలుగు వాళ్ళు లిటరేచర్ బాగా చదువుతారు, టెక్స్ట్ బుక్ కన్నా ఎక్కువ. ఆ ఇచ్చిన సిలబస్ లో భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం, శ్రీవాద కవిత్వం, దళిత ఉద్యమ కవిత్వం, ఈ రకరకాల కవిత్వాలు ఉన్నాయి. నక్సలిజం కావచ్చు, ఈ కవిత్వ ఈ సాహిత్యం బాగా నేర్చుకొని మీరు పోతారు. ఆడి పోగానే మొత్తం స్కూల్ బుక్స్ కనపడతారుకే. అంటే మేము చదివింది ఒకటి, ఎగ్జామ్ లో వచ్చింది మరొకటి అనిపించలేదా? గుర్తుంది మీకు గురుకులం మొత్తం టెక్స్ట్ బుక్ ఇచ్చాడు సాహిత్యం ఎక్కడ పోకుండా. రైట్, అంటే దాదాపుగా స్కూల్ బుక్స్ 8, 9, 10. రైట్, నెక్స్ట్ మెథడాలజీ. మెథడాలజీ కూడా దాదాపు 15 to 16, 20 క్వశ్చన్స్ వరకు మంచిగా వచ్చినాయి సార్. పర్ఫెక్ట్ గా అవగాహన, జ్ఞానాత్మకమైనది కాకుండా అవగాహన అవగాహన. అంటే మన అకాడమిక్ బుక్ చదువు సరిపోద్దా? అకాడమిక్ బుక్ చదవచ్చు సార్, మంచిగానే ఉంది అకాడమిక్ బుక్స్. ప్లస్ దాన్ని ఏం చేస్తుందంటే ప్రతి దాన్ని ఒక కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఉదాహరణతో అనుసంధానం చేస్తూ ఇది అయితే ఎలా ఉంటది, ఏం దేనికి సంబంధించింది, అనుకరణకు సంబంధించిందా, వైవిధ్యానికి సంబంధించిందా, పాఠ్య ప్రణాళికకు సంబంధించిందా, అలా అడిగాడు సార్ క్వశ్చన్స్ అన్ని. ఓకే, నాకు ఇంత ముందు ఒకరు ఏమన్నారంటే మధ్యాహ్నం మొత్తం సాహిత్యం వచ్చింది సార్ అన్నారు. నిన్న డౌట్ వచ్చింది, ఉదయం స్కూల్ బుక్స్ ఇచ్చినాక మధ్యాహ్నం సాహిత్యం ఎందుకు ఇస్తారు అనుకున్నా. ఇప్పుడు నేను మధ్యాహ్నమే సార్, మధ్యాహ్నం రాసిన నేను ఇంత ముందు 2 to 4:30 వరకు టెక్స్ట్ బుక్స్. అనాలిసిస్ ఏంటంటే సార్ మొత్తం ఈ కాంటెంట్ విషయంలో 60% వరకు టెక్స్ట్ బుక్స్. నెక్స్ట్ ఒక 10% ఇప్పుడు మీరు అన్నటువంటి భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం అందులో నుంచి అక్కడొకటి అక్కడొకటి. నెక్స్ట్ ఒక సాంగ్ మన పాటలకు సంబంధించి అలా ఇక్కడ. కానీ కంప్లీట్ గా ఇక్కడ ఒక విషయం ఏంటంటే సార్, గ్రామర్ పాటు ఒకటి కూడా టచ్ చేయలేదు. గ్రామర్ చేయలేదు, ఉదయం చేసిండు, బాగా చేసిండు ఉదయం. అవునా సార్, గ్రామర్ ఉదయం బాగాలేదు. ఉదయం మొత్తం టెక్స్ట్ బుక్ 90% టెక్స్ట్ బుక్ లో బుక్ అనుకున్న 10 ఇచ్చిండు ఉదయం. ఎస్, మంచిగా అనిపించింది సార్. జీకే ఎట్లా వచ్చింది వీరబాబు? జీకే సార్, జీకే అంటే ఒక 50% తెలిసిన బిట్స్ అంటే మనకు లాస్ట్ గత జీకే టైప్ లో వచ్చింది సార్. కరెంట్ అఫైర్స్ లో వచ్చేసి రీసెంట్ కూడా అడిగింది సార్, అడుగుతాడు. మూడోసారి ప్రధానమంత్రి అయినాక పిఎం గారు ఈ మధ్య ఇటలీకి వెళ్ళాడు కదా, ఇటలీకి వెళ్ళినటువంటి సందర్భంలో జూన్ 30 వరకు కరెంట్ అఫైర్స్ చూసుకోమని చాలా సార్లు చెప్పినాం మనం, జూన్ 30 వరకు చూసుకోండి అని. అలా వచ్చింది సార్. రైట్, పిఐ పిఐ వచ్చేసి నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ సార్, ఎందుకంటే మీరు చేసినటువంటి అనాలిసిస్ ఏదైతే గత వారం రోజుల నుంచి ఎగ్జామినేషన్ అనాలిసిస్ ఏది ఉందో ఆ అనాలిసిస్ చదువుకొని చూసుకుంటా విన్నా గానీ 10 మార్కులు పెట్టచ్చు సార్. 10 మార్కులు పెట్టచ్చు అంటే 5 బిట్లు పెట్టచ్చు. 10 మార్కులు అంటే లైక్ 5 మార్క్స్ కి 10 బిట్స్ చేయచ్చు. మిగిలిన చాలా సాటిస్ఫై అనిపించింది సార్ నాకు కూడా. మాకు నీలం శేఖర్ సార్ అని బయో సైన్స్ నల్గొండ సార్ ఏం చెప్పారంటే, మన జాన్రెడ్ సార్ నా స్టూడెంట్, 2017 నా స్టూడెంట్, అలా భర్త భార్య ఇద్దరు బయో టాపర్లు. ఎస్ ఎస్ సార్, శివ పార్వతి, నీలం శేఖర్ నా స్టూడెంట్లు ఇద్దరు 17. అయితే సార్ ఆ సార్ ఏం చెప్పారంటే, నాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ ఏమన్నారంటే, మీరు ఆ సార్ చెప్పేటటువంటి అనాలిసిస్ విన్నా చాలు, కనీసం దాదాపు 5-6 ప్రశ్నలు చేయగలుగుతారు, అవి వినండి అని అంటే వరుసగా స్టార్ట్ అయిన కా నుండి ఈ నిన్నటి వరకు మొత్తం వినుకుంటూ వెళ్ళాను సార్. ఆ విన్న దాంట్లో మీరు చెప్పినటువంటివి స్వయం మళ్ళీ ఒకసారి వచ్చింది, మళ్ళీ వచ్చింది, రిపీట్ అయింది.
స్వయం మళ్ళీ వచ్చింది. ఆ తర్వాత ఈ ఎరిక్సన్ కి సంబంధించి, నెక్స్ట్ స్టిమ్యులేటివ్ అండ్ రెస్పాన్స్ సంబంధించి, వైయక్తిక భేదాలకు సంబంధించి, నెక్స్ట్ వృత్తి అంతర వృత్తి ఇన్సైడ్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ పియాజే పియాజే. అదే చిన్న డౌట్ వచ్చింది సార్, ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ అని చెప్పి అంబేద్కర్, గాంధీ, వివేకానంద మార్నింగ్ కూడా వచ్చింది. డెకాన్ ఆఫ్ ది ఇయర్ ఒక అనౌన్, ఇది ఎక్కడ కనిపించలేదు సార్, అది కూడా తీసుకున్నాను. ప్రాచీన విద్యా విధానంలో వస్తుంది అన్విక్సికి అన్నాడు, దానికి ఏమన్నా ఇంకా అపర విద్య బైరవిద్య అచ్చమైన తెలుగు పదం వాడిండా సార్. అదొకటి అర్బన్ అంటే పదాన్ని పరిగణించి లక్షణం ఏంటో చెప్పండి. అర్బన్ అనే పదాన్ని ఇచ్చిన ఆప్షన్ బట్టి చేయొచ్చు, బట్టి చేస్తారు అది. నెక్స్ట్ ప్రతిభావంతమైన బోధనకు దోహదపడేది ఏంటి? ఓకే, సాంప్రదాయ బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ 46 ఆర్టికల్ అడిగిందా? బలహీన వర్గాలకు సంబంధించిన ఆర్టికల్ 46 అడిగిందా? 46 రైట్, మనం చెప్పు 46. ఓకే, నాకు పెడుతున్నారు పిల్లలు. జనరల్ గా చెప్పేటటువంటి యూట్యూబ్ క్లాసులలో అవి అవగాహన సంబంధించి కూడా చాలా వరకు లాగా అనిపించింది. ఇక ఎగ్జామినర్ మార్నింగ్ తో పోల్చుకుంటే మీకు పిఐ కొద్దిగా టఫ్ ఏ ఉంది అనిపించింది, నాకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే, మీరు అన్నట్టు లాస్ట్ గతంలో చెప్పారు కదా, ఇది కట్టాలి కానీ వాటి అవన్నీ రాలేదో రాకుంటే మీకు అని చెప్పారు కదా. ఆ తర్వాత అవేర్నెస్ వెళ్ళాం సార్, చట్టం మీద వాస్తవం ఒక్కటి కూడా రాలేదు మాకు. ఈ రోజు రాలేదు, నిన్న వచ్చినాయి, రాలేదు మధ్యాహ్నం. అయితే ఇక్కడ ఏమైతే అంటే, పేపర్ను 30 పేపర్లు తయారు చేయాలన్నప్పుడు అన్ని టాపిక్ సిలబస్ ఎక్కువ, కావలసిన క్వశ్చన్లు 20 ఎగ్జామినర్ ఎక్కడి నుంచే తీసుకోవచ్చు, అది స్వేచ్ఛ ఉంది కదా. అదే మీరు గతంలో అన్ని ఇడికలు అదే చెప్తున్నారు, అవగాహన తోటి వస్తుంది, ఎక్కడి నుంచైనా వస్తుంది చూసుకుంటే వెళ్ళాం సార్. ఓకే, అయితే నాకు బాధ అనిపించింది వీరబాబు అంటే, నిన్న మొన్న ఒక కామెంట్ పెట్టారు, మీరు చెప్పింది ఒక పిట్టు కూడా రాలేదు, మీకు ఏం పని లేక యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నారని పెట్టండి వాడు. ఇక అసలు ఏమనాలో అర్థం కాలే. సర్లే, కొంచెం కాదు సార్, అది కాదు, ఎందుకంటే మీరు అన్ని 700 పేజీల మ్యాటర్ ని అక్కడ అంతా మొత్తం చేసి మా బుక్ రిలీజ్ చేసినప్పుడు అందులో ప్రతి ఒక్క క్వశ్చన్ ఎక్కడో ఒక దగ్గర దాగి ఉంటది, అది దాగి ఉంటుంది. ఇప్పుడు నేను మార్నింగ్ సెషన్ లో క్వశ్చన్ నాకు పంపిస్తే 19 క్వశ్చన్లు బుక్ లో పేజ్ నెంబర్ తో సహా చెప్పిన, ఏ పేజ్ లో ఉందండి. సిలబస్ మారిన తర్వాత, సిలబస్ మారినాక కన్ఫ్యూజ్ అవుతుంటే ఒక 8 రోజుల్లో పుస్తకాన్ని అందుబాటులో తీసుకొచ్చాం, రాత్రి పగలు కష్టపడి. తప్పకుండా అసలు ఎప్పుడు చేద్దామంటే, ఇది పేపర్ బయటికి రావాలి ఫస్ట్, మన ప్రైమరీకి బయటికి రావాలి, రెస్పాన్స్ షీట్ రావాలి. ఎందుకంటే వీళ్ళు చెప్పిన క్వశ్చన్ అన్ని కరెక్టా కాదా, మనం ఒకసారి ఆప్షన్ చూసుకుంటే తప్ప ఆన్సర్ లో మనం రాలేము. మార్నింగ్ సెషన్ లో నాకు మన దగ్గర మీలాగానే ఈ తెలుగు పిల్లలు, మన దగ్గర 2 ఇయర్స్ నుంచి తెలుగు పిల్లలు ఉన్నారు, వాళ్ళ 10 మనకి క్వశ్చన్ చెప్పారు మార్నింగ్, 20 చెప్పారు పిఐలో, 20 చెప్పారు. అభ్యసన వైకల్యాల మీద మెథడ్లో చాలా క్వశ్చన్లు వచ్చాయని చెప్పారు, ఏకాగ్రత లోపం కానీ ఇవి కూడా. కాబట్టి ఆ క్వశ్చన్ చెప్పగలిగాను. ఇప్పుడు ఎగ్జామ్కి ఇప్పుడే అయిపోయింది కాబట్టి పూర్తి క్వశ్చన్ తెలిసిన తర్వాత తప్పనిసరిగా మన కట్ ఆఫ్ ఏరియా 17 క్వశ్చన్ రాశాను సార్, రిమైనింగ్ 3 ఎందుకంటే అవి అవేర్నెస్ సంబంధించిన, వాటిని రాయడానికి లేదు. రైట్, బట్టి మనం చూస్ చేసుకోవాల్సినట్టుగా ఉంటుంది. అవును, ఈ మధ్యన ఎరిక్సన్ గానీ, కోల్బర్గ్ గానీ, జీన్ ఫియాజే గానీ కంటిన్యూగా వస్తున్నాయి క్వశ్చన్లు, కంటిన్యూగా వస్తున్నాయి. స్వయం గానీ, ఆర్సీఐ గానీ, ఎన్సిటిఈ గానీ. సార్ మీరు ఎరిక్సన్ అని చెప్పారు కదా, 2 అది ఫియాజే అన్నారు, రెగ్యులర్ వస్తుంది. అంతే, ఇప్పుడు మనం ఇప్పుడు ఆ టేబుల్ మొత్తం చూసుకొని పోవాలి, ఎరిక్సన్ టేబుల్ మొత్తం చూసుకొని పోవాలి, ఎక్కడి నుంచి రావచ్చు. రైట్ వీరబాబు, థ్యాంక్ యూ. రేపే ఉందా నల్గొండ? రైట్, రేపు ఉంటే నేనేమనుకుంటున్నా అడ్వైజ్ ఏంటంటే, ఈ రోజు 8, 9, 10 బాగా చేశాడు కదా, రేపు 6, 7, 8 కూడా చూసుకోండి. వీలుంటే 6, 7, 8 బాగా చూడండి, ఆల్రెడీ 9, 10 చదివారు కదా, 6, 7 చూసుకోండి. ఎందుకంటే పండిట్ అనేది కింది క్యాడర్ పోస్ట్, ఎడ్జిటి క్యాండిడేషన్ లో నిన్న మొన్న ఎడ్జిటి ఎగ్జామ్స్ ఏది కూడా 8 క్లాస్ దాటిపోలే కంటెంట్ మ్యాక్సిమం. కాబట్టి ఎగ్జామ్ లో ఈటుకు ఇంపార్టెంట్ ఇస్తాడేమో, ఆ కౌలు గానీ, ఆ ప్రక్రియలు గానీ, ఆ వ్యాకరణాంశాలు గానీ, ఆ డ్యూటీ కూడా 6, 7 చెప్పేటటువంటి డ్యూటీ లాంగ్వేజ్ పండిట్ కూడా. కాబట్టి ఒక్కసారి నైట్ ఈ 6, 7 కంటెంట్ చూసుకోబో. రైట్ రైట్, అంతే 6, 7 బాగా చూసుకో. థ్యాంక్ యూ సార్. రైట్ రైట్ వీరబాబు, థ్యాంక్ యూ.
రైట్. ఇదండి ఈరోజు మార్నింగ్లో కానీ ఆఫ్టర్నూన్లో కానీ, మార్నింగ్ అయితే మొత్తం కంటెంట్ 90% ఇచ్చాడు, ఆఫ్టర్నూన్ వచ్చి 60% స్కూల్ బుక్స్ అంటున్నారు. యాక్చువల్గా సాహిత్యం వస్తా అనుకున్నారు లాస్ట్ ఇయర్ లాగా, ఇది వచ్చింది. ఏది ఏమైనా కూడా అకాడమీ పుస్తకాలు ఆరోగ్యానికి మంచిది, తల్లిపాల లాంటివి అని చెప్పి చాలా సందర్భంలో చెప్పాను. ఎవరైతే స్కూల్ బుక్స్ మీద పరిపూర్ణంగా ఉంటారో, స్కూల్ బుక్స్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకుంటారో, వాళ్ళు తప్పనిసరిగా మంచి ఎగ్జామ్ రాశారు. ఏమి టెన్షన్ పడకండి, మీరు మంచిగానే రాశారు, ఫలితం మీ యొక్క ఆ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించారు, ఫలితం అనేది ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది కాబట్టి అది చూడండి. ఇక విద్యా దృక్పథాలు జీకే అంటారా, ఇవి అనంతమైనటువంటి సబ్జెక్టులు కాబట్టి జీకే కానీ ఈ యొక్క పిఐఈ కానీ, పిఐలో 5 మార్కులు ఈజీగా చేయొచ్చు, మిగిలినటువంటి 5 మార్కుల్లో ఎవరు కూడా 10 10 చేయరు. ఒక 8 9 మార్కులు చేస్తేనే మంచి స్కోర్, 8 ప్లస్ చేస్తేనే 10 అనేది అత్యాశ అవుతుంది, ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఈ సిలబస్ ఎక్కువ, ఎక్కడి నుంచో చిన్న పదాన్ని తీసుకొని ఎగ్జామ్లో రాస్తాడు. నేను పుస్తకం రాసినా కూడా అకాడమీ పుస్తకాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని క్రోడీకరించి సిలబస్కి అనుగుణంగా తీసుకొచ్చి అక్కడ పెడతాను తప్ప, మేమేమో తారండైక్ లాగా, పావులో లాగా, లేదా మన కోయిలర్ లాగా, జీన్ ఫియాజీ లాగా, జాన్ డూయీ లాగా ఒక సిద్ధాంతాన్ని ఎక్కడ తయారు చేయమండి. అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మీకు సింప్లిఫై చేసుకొచ్చి మీకు ఒక స్టడీ మెటీరియల్ అందించాలనే ఉద్దేశంతో ఇన్ని పుస్తకాలు మీరు చదవలేనటువంటి ఆలోచనతో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాము. మొత్తం మీద సాటిస్ఫాక్షన్ ఉన్నా, ప్రతి సెషన్లో దాదాపుగా 70-80% ఏమో మనం పుస్తకంలో కవర్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ సెషన్లో చాలా కవర్ చేశాం. ఏది ఏమైనా కూడా జ్ఞానాత్మక రంగాన్ని నమ్ముకుంటే ఎప్పుడు కూడా ఎగ్జామ్లో ఇబ్బంది పడతాము. మనం ఎగ్జామ్ సిరీస్లో ఎప్పుడు కూడా కాన్సెప్ట్ విన్నామా, అర్థమైందా, దాన్ని ఏ కోణంలో మనం ఆలోచిస్తున్నామనే అవగాహన వినియోగ స్థాయిని మాత్రమే ఎగ్జామ్లర్ పరిశీలిస్తాడు. ఇది పదే పదే చెప్తున్నా, ప్రతి ఎగ్జామ్ కూడా మనకు ఒక అనుభవాన్ని, ఒక ఎక్స్పీరియన్స్ని అందిస్తుంది. ఇంకా చెప్పాలంటే మన భాషలో గుణపాఠాన్ని అందిస్తుంది ప్రతి పరీక్ష. కాబట్టి ప్రతిరోజు మనం ఈరోజు కన్నా రేపు మెరుగ్గా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా రేపటి నుంచి రాసేటటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు కానీ, ఇతర లాంగ్వేజ్ పండిట్లు కానీ, ఇంకా ఎడ్యుకేటివ్ వాళ్ళు కూడా క్వశ్చన్ ట్రెండ్ అనేది ఏమీ మారతలేదండి. కంటెంట్ యాజ్ పర్ సిలబస్, అదేవిధంగా పిఐ ఆల్ టాపిక్స్ అడుగుతూనే ఉన్నాడు. ఇది ఇంపార్టెంట్ అనిఇంపార్టెంట్ అని లేదండి. ఎగ్జామ్ వరకు మీరేగిందంటే కమిషన్ నుంచి ఒకటే బిట్ వచ్చింది, నేను 20 30 కమిషన్ నేర్చుకున్నా కదా, ఇన్ని ఆర్టికల్ నేర్చుకున్నా కదా, ఈరోజు రాజ్యాంగానికి వచ్చాడు కదా, నిన్న నుంచి రాజ్యాంగం అడుగుతూనే ఉన్నాడు, ఆర్టీ అడుగుతూనే ఉన్నాడు, మానవ హక్కులు అడుగుతూనే ఉన్నాడు, బాల హక్కులు అడుగుతూనే ఉన్నాడు, తనకు కావలసినటువంటి టాపిక్ను తీసుకొచ్చి అడుగుతున్నాడు. దీని నుంచి పక్కా ఈ టాపిక్ ప్రశ్న వస్తుంది అని ఎవరు అంచనా వేయలేరు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో బ్లూ ప్రింట్ అనేది ఉండదు. కాబట్టి మీకు ప్రశాంతంగా వెళ్ళండి, అందరి కార్డు ఉంటే మీ కార్డు ఉంటుంది మీ ఒక్కరికి. ఇక ఎలక్షన్ లాస్ట్ ప్రశ్న ఒకటి మర్చిపోయాను చెప్పాలి, ఎడ్జిటీ కట్ ఆఫ్ మీద. ఈ ఎడ్జిటీ కట్ ఆఫ్ మీద రకరకాలుగా జరుగుతుంది, అనేక సామాజిక వాట్సాప్ గ్రూపుల్లో ఎవరికి వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు ఇంత కట్ ఆఫ్ అని. నేను మళ్ళా చెప్తున్నా, అసలు ఒకరోజు పేపర్ ఈజీగా ఉంది, ఒకరోజు ఆడు ఉంది ఒక జిల్లా వాళ్లకు. రెస్పాన్స్ షీట్ బయటకు వచ్చి మనం క్వశ్చన్ చూసి ఆప్షన్ చూస్తే చెప్తాం అది ఎలా ఉంది ప్రశ్న, ఇది నేరుగా జ్ఞానాత్మకంగా ఉందా. ప్రతి చిన్న ప్రశ్నలో కూడా లాజిక్ ప్రయోగిస్తాడండి ఎగ్జామినర్. ఎగ్జామ్ ఎప్పుడు 100 మార్కులు ఈజీగా ఉండదు, ఖచ్చితంగా ఓ 30% ఈజీ ఉన్నా, 40% యావరేజ్గా ఉన్నా, ఇంకా 30% అనేది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నలే ఉంటాయి. ఎగ్జామ్లో మీరు పెట్టిన ఆన్సర్ మీకు కరెక్ట్ అనిపిస్తుంది, అది మీ ఉద్దేశంలో, మీ వైఖరిలో, మీ హూలో, మీ వ్యూ కంటెంట్లో కరెక్టే కావచ్చు, కానీ అసలు మూల సూత్రం ఏముంది, ఎగ్జామ్లో ఏ కోణంలో ఆ ప్రశ్న అడిగాడు అనే ఒక తట్టి పిడిస్ ఉంటాయండి. రెస్పాన్స్ షీట్ వచ్చేదాకా ఎవరు కూడా కట్ ఆఫ్ మీద ఆలోచించకండి. నేను మళ్ళా చెప్తున్నా, ఎడ్జిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే టెట్ ప్లస్ డిఎస్సిలో 70+ మార్కులు ఉంటే హ్యాపీగా వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్తారు, వాళ్ళు కాంపిటీషన్లో ఉంటారు 100%. రిజర్వేషన్ వాళ్ళు తగ్గుతుంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు తగ్గుతుంది, మహిళలు తగ్గుతుంది. మొన్న ఒక రోజు నగర కర్నూలు ఈ గద్వాల జిల్లా జరిగినటువంటి మధ్యాహ్నం పేపర్లో మాత్రం వీళ్ళకన్నా ఒక 5 మార్కులు తక్కువ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి మ్యాథ్స్ పట్టబగలే చుక్కలు, నక్షత్రాలు, మెరుపులు, మబ్బులు అన్ని చూపెట్టింది కాబట్టి. అంతే తప్ప ఏదో పెద్దగా ఇప్పుడే నిర్ణయానికి రాండి, ఉన్న పోస్టుల బట్టి. మనం ప్రైమరీ ఫిలిం మెయిన్ కీ వచ్చిన తర్వాత, కనీసం ప్రాథమిక కీ వచ్చిన తర్వాతనే వాటి మీద ఒక నిర్ణయానికి వద్దాం. అనవసరంగా గందరగోళానికి గురి కాకండి. మీరు పని చేసిరు, ఎగ్జామ్ రాసిరు, మీకు జాబ్ వచ్చే రాత ఉంది అంటే వద్దన్న ఇంటికి జాబ్ వస్తుంది, వెరిఫికేషన్కి మీ పేరు వస్తుంది, మీరు పోతారు, బళ్ళకి పోతారు, భారతదేశ సమాజాన్ని మీరు తయారు చేస్తారు. అంతే అయిపోయింది. మీరు ఆలోచించి ఉద్వేగానికి ఉద్వేగ స్థితిలో ఉండి బట్టలు జుట్టు పీక్కొని బట్టలు చెప్పుకుంటే వస్తుందా, అయ్యా పెరుగుతాయి ఆ మార్కులు, ఎంత ఉండాలో అంతే ఉంటుంది. శాస్త్రీయంగా ఏది లేదు. అందరు పిల్లలు కరెక్ట్ మార్కులు చెప్తారా, అసలు కరెక్ట్ ప్రశ్న విన్నారా వాళ్ళు ఎవరైనా, ఓ విద్యా చట్టం వర్తించని పాఠశాల అని చెప్పారు నాకు ఎగ్జామ్ వచ్చి అడిగిన ప్రశ్న ఏంది అక్కడ. విద్యా చట్టం ప్రకారం ఎస్ఎంసీ అవసరం లేని పాఠశాల అన్నాడు ప్రైవేట్ స్కూల్ మీద. అంటే ఇలాంటి చాలా డిఫరెన్స్ ఉంటాయండి. వీళ్ళు చెప్పినవి అన్ని కరెక్ట్ అని మనం చెప్పలేము,
కింద ఆప్షన్స్ ఏమున్నాయో తెలియదు. కాబట్టి ఆ రెస్పాన్స్ షీటే బయటికి రాకుండా నిర్ణయానికి రాకండి. రెస్పాన్స్ షీట్ బయటకు వచ్చిన తర్వాత ఒక శాస్త్రీయంగా మనం కటాఫ్ అనేది ఒక నిర్ణయించుకుందాం. ఇది ఓవరాల్గా చెప్తున్న 70 TET+ DSC 70+ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండొచ్చు. అంతకంటే తక్కువ అని అనలేదు. ఎక్కువ అనుకొని తక్కువ ఉంటే తప్పులేదు, కానీ తక్కువ అనుకొని ఎక్కువ కట్ అయితే భరించడానికి మానసిక స్థితి సిద్ధంగా ఉండదు. కాబట్టి ఆ ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, నెక్స్ట్ మళ్ళా ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నెక్స్ట్ వీడియోలో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. దాదాపుగా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి, కొన్ని సెషన్స్ ఉన్నాయి, అవి కూడా ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి. మరి మన ఛానల్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అవసరమని మీరు భావిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకోరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అనేక మంది ఏపీ పిల్లలు అడుగుతూ ఉన్నారు, సార్ మాకు కూడా ఎగ్జామ్ సిరీస్ పిఐ క్లాస్ అని, మీకు కూడా పిఐ అందుబాటులో తీసుకొచ్చాం ఆల్రెడీ, మీకు పుస్తకం కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పిల్లలకు విద్యా దృక్పథాలు సిలబస్ చాలా తక్కువ, వాళ్ళకు చిన్న బుక్కే మార్కెట్లోకి అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఎస్జిటి ఎగ్జామ్ సిరీస్ అడుగుతున్నారు, వాళ్ళకు కూడా ముందు ముందు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.